హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఫస్ట్ స్టేజ్ సిబిటి యొక్క రివైజ్డ్ రిజల్ట్ ని వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, సిబిటి 2 ఎగ్జామినేషన్ ని ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, సిబిటి 2 ఎగ్జామినేషన్ లో పార్ట్ ఏ అలానే పార్ట్ బి సెక్షన్ వైజ్ మార్క్స్ ఏంటి, సో పార్ట్ బి లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ వాళ్లకు వేరే సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అఫీషియల్ గా ఆర్ఆర్బి ఈ రోజే ఇప్పుడే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ లో ఇంకా ఈ డీటెయిల్స్ అనేది వాళ్ళు అప్డేట్ చేయలేదు. ఇది ఆర్ఆర్బి భోపాల్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నోటీసెస్ కి సంబంధించి డేట్ల వైజ్ ఇక్కడ క్లియర్ గా టేబుల్ రూపంలో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 4/12/2018 అంటే ఈ రోజే ఈ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒక లింక్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, న్యూ అని చెప్పేసి, నోటీస్ ఆన్ రివైజ్డ్ షార్ట్ లిస్ట్ డేట్ ఎగ్జామ్ డేట్ అండ్ సెక్షన్ వైజ్ మార్క్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి అని కనిపిస్తుంది కదా. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి. పీడిఎఫ్ ఫార్మాట్ లో ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆర్ఆర్బి భోపాల్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించి అఫీషియల్ గా రిలీజ్ చేసిన నోటీస్ ఫ్రెండ్స్. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 01/2018 అని కనిపిస్తుంది కదా, అంటే ఇది ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ నోటీస్. మీరు ఇక్కడ హెడ్డింగ్ కూడా చూడొచ్చు, నోటీస్ ఆన్ రివైజ్డ్ షార్ట్ లిస్ట్ డేట్ ఎగ్జామ్ డేట్ అండ్ సెక్షన్ వైజ్ మార్క్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఫస్ట్ స్టేజ్ సిబిటి యొక్క రిజల్ట్ సంబంధించి 2/1/2018 రోజు అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్ లో వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కానీ క్యాండిడేట్స్ క్వశ్చన్ పేపర్స్ లో అలానే క్వశ్చన్స్ యొక్క ట్రాన్స్లేషన్స్ లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, అలానే ఆప్షన్స్ లో మిస్టేక్స్ ఉన్నాయని ఆర్ఆర్బి కి రిక్వెస్ట్ చేయడంతో ఆర్ఆర్బి అన్ని లాంగ్వేజెస్ లో అన్ని క్వశ్చన్స్ అన్ని ట్రాన్స్లేషన్స్ ని ఇంకోసారి రివ్యూ చేస్తున్నట్టు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ రివ్యూ అనేది వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము, అలానే రివ్యూ చేసిన తర్వాత ఫ్రెష్ లేదా రివైజ్డ్ రిజల్ట్ ను, అలానే సెకండ్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ను 20/12/2018 తేదీన వీళ్ళు రిలీజ్ చేయబోతున్నట్టు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా సెకండ్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు సంబంధించిన సెకండ్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ ని నెక్స్ట్ ఇయర్ అంటే 21/22/23 తేదీలలో కండక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ స్టేజ్ సిబిటి లో 2 పార్ట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి పార్ట్ ఏ ఇంకొకటి పార్ట్ బి. పార్ట్ ఏ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు డ్యూరేషన్ 90 మినిట్స్ అనేది ఉంటుంది. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు విత్ స్క్రైబ్ తో 120 మినిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంటుంది. మార్క్స్ సెక్షన్ వైజ్ దేనికి ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేశానని టేబుల్ రూపంలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ కి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25/25 మార్క్స్ అనేది ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కి 10 క్వశ్చన్స్ మనకు 10 మార్క్స్ అనేది ఉంటాయి. సో ఈ విధంగా 100 మార్క్స్ కి 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఇండికేటివ్ మాత్రమే, సో సమ్ వేరియేషన్స్ క్వశ్చన్ పేపర్ లో ఉండొచ్చు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అదే పార్ట్ బి చూసుకున్నట్లయితే మనకు డ్యూరేషన్ 60 మినిట్స్ అనేది ఉంటుంది. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ విత్ స్క్రైబ్ తో సహా 80 మినిట్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పార్ట్ బి లో 75 ఉంటాయి, దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్స్ అనేది ఉంటాయి, అంటే 1/3. ఈ పార్ట్ బి అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన ట్రేడ్ సిలబస్ అంటే ఈ పార్ట్ బి కి మేము ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అంటే డిజీఈటి కి సంబంధించిన ఐటిఐ లేదా నాక్ ట్రేడ్స్ కి సంబంధించి మీరు సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్ ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ 10+2 మీరు ప్రిఫర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ట్రేడ్ కి సంబంధించిన సిలబస్ ని ఆల్రెడీ ఆర్ఆర్బి వెబ్సైట్ లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సెకండ్ స్టేజ్ సిబిటి 2 పార్ట్స్ కలిపి అంటే పార్ట్ ఏ పార్ట్ బి కలిపి మనకు 2 అవర్స్ 30 మినిట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 4/12/2018 అంటే ఈ రోజే ఈ అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి అప్లై చేసి ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.